యేసు క్రీస్తు ప్రభు వారు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, దావీదు దేవునికి హృదయానుసారుడైనటువంటి మనుషుడు. అంత మాత్రమే కాకుండా చాలా నీతిమంతుడు. ఎక్కడో గొర్రెల దొడ్డు ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా అభిషేకించిన తర్వాత సైతం ఆ యొక్క సింహాసనం కోసం ప్రాపులాడకుండా దేవుడు ఆ సింహాసనాన్ని దావీదుకి ఎప్పుడిస్తే అప్పుడే తీసుకున్నాడు. తనని ఎంతో శత్రువులా చూస్తూ కంటి మీద కునుకు లేకుండా చంపడానికి ఎంతగానో తరిగినటువంటి సౌలును సైతం దావీదు 2 మార్లు అవకాశం దొరికినప్పటికీ ఎలాంటి అపకారం చేయకుండా వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా సౌలు యోనాతాను ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయిన తర్వాత, ఆ యొక్క యుద్ధంలో వారు మరణించిన తర్వాత దేవుడు దావీదుకి ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించిన తర్వాత దావీదు ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి అన్నటువంటి మాట ఏంటంటే, యోనాతాను బట్టి నేను సౌలు కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారని దావీదు అడుగుతాడు. ఎంత గొప్ప విషయం అండి. శత్రువులను సైతం ప్రేమించేటువంటి గొప్ప మనసు దావీదుకు ఉంది. అందరి నిమిత్తమే సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, నేను వారికి ఉపకారం చూపించడానికి అని అడిగినప్పుడు సౌలు యొక్క దాసుడైనటువంటి సీబా దావీదు దగ్గరికి వచ్చి, సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు, అతను లోదిబారులో ఉన్నాడని చెప్పినప్పుడు దావీదు మనుషులను పంపించి ఆ లోదిబారులో ఉన్నటువంటి మెఫీబోషెతుని రాజమందిరానికి రప్పించడం జరుగుతుంది. రాజమందిరానికి వచ్చినటువంటి మెఫీబోషెతు పుట్టివాడు. ఎందుకనంటే సౌలు అలాగే యోనాతాను యుద్ధంలో చనిపోయిన తర్వాత ఎక్కడ ఈ కుమారుడిని కూడా చంపివేస్తారేమని భయపడి అతని యొక్క దాది చిన్నవాడైనటువంటి మెఫీబోషెత్ని ఎత్తుకొని పరిగెడుతుండగా పడిపోతుంది. పడిపోయినప్పుడు మెఫీబోషెత్ యొక్క 2 కాళ్ళు కూడా విరిగిపోతాయి అన్నమాట. ఇలాగా కుంటివాడైనటువంటి మెఫీబోషెత్తు ఇక రాజమందిరానికి రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉండొచ్చు, నేను దావీదు మహారాజు యొక్క శత్రు కుటుంబానికి చెందినవాడిని కదా, కాబట్టి శత్రు శేషం లేకుండా నన్ను కూడా హతమార్చడానికి రాజు పిలువనంపించాడేమో అని మెఫీబోషెత్ అనుకుని ఉండొచ్చు. కానీ దావీదు అంటున్నటువంటి మాటలు చాలా దయగల మాటలు. నా కుమారుడా, నువ్వు భయపడవద్దు, నీవు నా భోజనపు బల్ల దగ్గరే సదాకాలము భోజనం చేయదువు, ఇక రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారుల వలె నీవు కూడా సదాకాలం ఉండు అని ఒక గొప్ప అభయహస్తాన్ని దావీదు శత్రుకుమారుడైనటువంటి మెఫీబోషెత్కి ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా సౌలు యొక్క దాసుడైనటువంటి సీబాని పిలువనంపించి సీబాతో దావీదు ఏమని చెప్తాడంటే, మెఫీబోషెత్ యొక్క పితరుల యొక్క భూమి అంతటిని, వారి కలిగినటువంటి యావదాసుని తిరిగి నేను మరలా అతనికి అప్పగించున్నాను, కాబట్టి నీవు నీ కుమారులు నీ దాసులు ఆ పంట అంతటిని కూడా సాగుబడి చేసి నీ యజమానుడైనటువంటి మెఫీబోషెత్కి ఆహారం కొరకు తీసుకుని రావాలని చెప్పడం జరుగుతుంది. అంటే మెఫీబోషెత్కి రాజైనటువంటి దావీదు సీబాతో పాటుగా సీబా యొక్క 15 మంది కుమారులను, అలాగే సీబా యొక్క 20 మంది దాసులను సేవకులు ఇవ్వడం జరుగుతుంది. ఎంత గొప్ప విషయం అండి. అంత మాత్రమే కాకుండా రాజు యొక్క బల్ల మీద, రాజకుమారులు భోజనం చేసేటువంటి ఆ రాజు బల్ల మీద మెఫీబోషెత్ భోజనం చేయడానికి అవకాశం కల్పించినటువంటి గొప్ప నీతిమంతుడైనటువంటి, శత్రువులను సైతం ప్రేమించేటువంటి గొప్ప మనసున్నటువంటి రాజు దావీదు మహారాజు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన ఎంతగానో అపహసించినటువంటి, ఆయన ఎంతగానో బాధించినటువంటి సైనికులను సైతం చూసి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించుము అని క్షమాగుణం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అలాంటి క్షమాగుణం కలిగినటువంటి దావీదు మహారాజు యొక్క వంశంలోను గోత్రంలోను జన్మించడం జరిగింది. కాబట్టి నా ప్రియమైన వారలారా, మనం శత్రువును సైతం ప్రేమించాలి, శత్రువును సైతం మనం ఆదరించాలి. వారిని ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవం అనిపించుకుంటాం, అప్పుడే మనం నిజమైనటువంటి క్రీస్తు తత్వం కలిగి ఉన్న వారం అవుతాం. శత్రువును మనం ప్రేమించకుండా, శత్రువును మనం క్షమించకుండా మన పరలోక ప్రార్థనలు మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధము క్షమించమనే ప్రార్థన మనం చేయలేము. ఎందుకంటే మనం వారిని క్షమించినప్పుడే నిజమైనటువంటి క్రైస్తవ్యం, వారిని క్షమించినప్పుడే నిజమైనటువంటి క్రీస్తు తత్వం మనలో ఉన్నట్లు. మనం ఇంకా శత్రువులు, ద్వేషం, పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నట్లయితే దేవుని యొక్క రాకడ అతి సమీపం ఉంది. వీటిని అధిగమించకుండా మనం పరలోక రాజ్యానికి చేరుకోలేము. కాబట్టి మన ఎందు ఎవరైనా ద్వేషం కలిగి ఉన్నా, ఎవరైనా శత్రుత్వం కలిగి ఉన్నా, ఆ యొక్క పగ తీర్చుకోవడం అనేది దేవుని యొక్క పని. మన పని ఏంటంటే మన శత్రువును సైతం మనం ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదివినట్లయితే,
ప్రియులారా నీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి గురి ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు ఉప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి లేఖనం అండి, ఎంత అద్భుతమైనటువంటి వాక్యభాగం అండి. మన ఎందు ఎవరైనా ద్వేషం కలిగి ఉంటే, ఎవరైనా శత్రుత్వం కలిగి ఉంటే వారిని సైతం ప్రేమించమని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది.